హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం బంగారు తీగలు చేపలు అనమాట. బంగారు తీగలు అనేది ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుందన్నమాట ఈ చేప అనేది కూడా. దీన్ని ఒకవేళ మీ ఊర్లోని, మీ ఏరియాలోని, మీ సిటీలోని కానీ ఎక్కడైనా సరే సంథింగ్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారు. నాకైతే మాత్రం చేపలతను ఇది బంగారు తీగలన్నా అనేసి చెప్పాడు. నాకు కూడా కొద్దిగా మాత్రం ఐడియా ఉంది, ఎక్కువగా అవగాహన అయితే లేదు చేపల కోసము. కానీ టేస్ట్ మాత్రం చేపది కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఎందుకంటే అయిన తర్వాతనే ఆల్రెడీ సరే ఒక ఇరిగిపోయింది, నేను తినేటం అంటూ కూడా జరిగింది అనమాట. దాన్ని ఆ చేపలు ఇగురు బంగారు తీగలతో ఇగురు అనేది కూడా ఏ విధంగా ఉందంటే, ఇగురు అనేది ఈ విధంగా ఉంటుందండి. ముక్క కూడా అసలు ఎక్కడ ఇరుగుపోకుండా చూసారా ముక్క. కానీ చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ అన్నారా, ఇంకా అల్టిమేట్ అనమాట. గ్రేవీ కూడా అసలు మీకు నంబర్ వన్ టేస్ట్ వచ్చి ఈ విధంగా గ్రేవీ అనేది కూడా మనకి ఇంత థిక్నెస్గా ఉండాలన్నమాట ఈ బంగారు తీగలు. అసలు ఇంకా చెప్పలేమండి, ఇంక వర్ణించలేమన్నమాట అంత బాగుంటుందన్నమాట ఈ చేప అనేది. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఓకే, ఇంకా మనం లేట్ చేయకుండా ఈ బంగారు తీగలు ఎలా చెయ్యాలో, అదే అండి బంగారు తీగల చేపల ఇగురు ఎలా చెయ్యాలో ఏంటో కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామా. లాస్ట్ ముందుగా అయితే బంగారు తీగలు అండి ఇవి. బంగారు తీగల చేపలు అనేది నేను రెండు చేపలు తీసుకున్నాను, కానీ ఇందులో తలకాయలు తోకలు తీసేసి ఆల్రెడీ ఒక రెసిపీ అనేది చేశారండి. ఇంకా ఖాళీ జస్ట్ ఒక 12 పీసులు మాత్రమే మిగిలినాయి అన్నమాట. ఇవి బంగారు తీగలు అంటే ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట చేప. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ చేప మాత్రం, అసలు ఇంకా హైలైట్ ఉంటుందండి టేస్ట్ కూడా. ఈ విధంగా అయితే నేను కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇవి ఒక 12 పీసులు అయితే ఉన్నాయండి ఇవి. నెక్స్ట్ వచ్చేసరికి ఒక కడాయి లాంటిది అయితే పెట్టుకున్నాను నేను, అంటే కొద్దిగా వెడల్పుగా ఉండాలన్నమాట. పీస్ మీద పీస్ ఎక్కకుండా ఈ విధంగా కొద్దిగా వెడల్పుగా ఉంటేనే బాగుంటుంది. దీంట్లోనే నేను ఒక 50 గ్రాముల వరకు ఆయిల్ పోసండి, అంటే ఒక కేజీ చేప ఉంటుందన్నమాట. దానికి కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 6 ఎండుమిరపకాయలు అన్నమాట. వీటిని కూడా వేసి కొద్దిగా కలపాలి. ఈ విధంగా కలిపేటప్పుడు ఇందులో కొద్దిగానే మంతులు, దాన్ని కూడా కొద్దిగా ఈ విధంగా కలిపేసుకుంటూ నైస్గా కట్ చేసుకున్న 3 ఉల్లిపాయలు అండి, మీడియం సైజ్ ఉల్లిపాయలు అన్నమాట. 3 ఉల్లిపాయలని కూడా ఇందులో వేస్తాను. దీన్ని కూడా కొద్దిగా అయితే బాగా కలపాలన్నమాట మనం. ఇదైతే లైట్ కలర్ మారేంత వరకు అయితే కలుపుకుందాం. ఆనియన్ అయితే మనకి ఈ విధంగా వేగిన తర్వాత దీంట్లోని ఒక 2 సర్వింగ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటున్నాను అండి. ఇది నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా అన్నమాట, అందుకనేసి ఐస్ గడ్డలేక కట్టింది అల్లం పేస్ట్ అనేది కూడా. దీన్ని కలుపుకునేటప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అనేది కూడా వేశాను. దీన్ని కూడా జస్ట్ ఒక్కసారి అయితే కలిపేసుకోవాలి. దీని తర్వాత ఇది మొత్తం 10 టమాటాల జ్యూస్ అండి, కానీ నేను మాత్రం ఒక 5 టమాటాల జ్యూస్ వరకు మాత్రమే వేస్తున్నాను. అంటే 5 మీడియం సైజు టమాటాలు ఏవైతే ఉన్నాయో వాటి జ్యూస్ అనేది కూడా వేశాను. దీన్ని కూడా కొద్దిసేపు బాగా కలపాలన్నమాట. ఆయిల్ ఏదైతే పోసామో ఆయిల్ అంతా కూడా పైకి బాగా తేలాలి. అలాగే మనకి ఈ లోపల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోనే బాగా మెల్ట్ అనేది అయిపోయి కొద్దిగా బాగా ఫ్రై అనేది టమాటాతో పాటు అవుతుంది. దీంట్లోనే కొద్దిగా ఉప్పు కూడా వేశాను. దీని అయితే ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా పైన అయితే కొద్దిగా చేతి పైన ఎగిరి పడుతూ ఉంటుందండి, కొద్ది జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి. ఇదే విధంగా అయితే ఒక 5 నిమిషాలు అయితే బాగా ఫ్రై అనేది చేసుకోవాలి. చూసారండి నేను వేసిన ఆయిల్ మొత్తం కూడా పైకి అనేది తేలిపోయింది అనమాట ఒక 5 నిమిషాల్లోని. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అండి. అదేవిధంగా మిర్చి పౌడర్ ఏదైతే ఉందో అది నేను ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటున్నాను అన్నమాట. ఎందుకంటే కారాన్ని పులుపు అన్నీ కరెక్ట్గా ఉంటేనే, కారం పులుపు ఉప్పు ఈ కరెక్ట్గా ఉంటేనే మనకి కరెక్ట్గా సెట్ అవుతుందండి. అందువల్ల 4 టేబుల్ స్పూన్ల వరకు కారం అనేది కూడా వేసి దీన్ని కూడా బాగా కలపాలి. మొత్తం మళ్ళీ మిర్చి పౌడర్ కూడా ఇదే దాంట్లో ఫ్రై అవుతూ కూడా మళ్ళీ మనం వేసిన ఆయిల్ మొత్తం పైకి తేలాలన్నమాట. ఆ విధంగా మళ్ళీ బాగా కలపాలి. ఇప్పుడు ఈ స్టేజ్లోనే కొద్ది మంట అనేది చిన్నగా పెట్టుకోవాలండి, గుర్తుంచుకోండి ఇందులో ఉప్పు ఉంది కారం ఉంది. ఓకే, ఇప్పుడు మనం చేపలు అనేది వేసుకోవాలన్నమాట, పులుసులో కాదండి ఇవ్వాల్సిన చేపలు. ఇప్పుడు ఈ స్టేజ్లో వేసుకుంటేనే కొద్దిగా మసాలా అనేది కూడా దీనికి పెడుతుంది. ఇది ఒక రకమైన స్టైలు. ఈ విధంగా చేపలు వేసిన తర్వాత దీన్ని ఒక 2 నిమిషాల సేపు మనం ఫ్రై అనేది చేసుకోవాలండి. అప్పుడు ఈ మసాలా అనేది దీనికి బాగా పెడుతుంది అన్నమాట. చూసారా ఇప్పుడు అసలు చూడడానికి కూడా ఎంత కలర్ఫుల్గా, ఎంత చూడముచ్చటగా, అసలు ఇంకా ఈ స్టేజ్ నుంచి మనకి ఇంకా నోరు ఊరిపోతూ ఉంటుంది అన్నమాట. వేడివేడిగా అన్నం రెడీ అయ్యిందా అని చెప్పేసి అడుగుతూ ఉండాలి. టక్కన ఇంకా అయిపోగలను, ఇంకా టక్కన నోట్లో వేసుకొని ఇంకా తింటానే ఉండాలన్నమాట. ఇంకా చేపలు నాకు చేపలు అయితే మాత్రం బాగా ఇష్టం అండి, అసలు ఏ చేపలైనా సరే బాగా ఇష్టం అన్నమాట. మీకైతే మాత్రం ఏ చేపలు ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంటే కొంతమంది ఒక్కొక్క రకమైన చేపలు అనేది ఇష్టపడుతూ ఉంటారు కదా, అట్లా దీని అయితే ఈ విధంగా ఒక 2 నిమిషాల సేపు అయినా సరే మనం ఫ్రై చేసుకోవాలి. స్టార్టింగ్ మనం గంటి పెట్టి బాగా కలిపేసుకున్నా సరే చేపలు అయితే ఇరగవండి, కానీ కొద్దిసేపటి తర్వాత మాత్రం చాలా జాగ్రత్తగా
వీటిని కలుపుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ బంగారు తీగలు మనం చేపలు ఎగరండి, ఎగురు అనగానే పులుపు వేయకూడదు అనేసి అంటారు అన్నమాట. కొంతమంది ఎగురు అన్న తర్వాత పులుపు కూడా వేసుకోవచ్చండి. ఎగిరికి పులుసుకి తేడా ఏంటంటే ఎగురు గ్రేవీ అనేది ఈ విధంగా గట్టిగా ఉంటుందండి, అదే పులుసు గ్రేవీ అనేది కొద్దిగా పలుచుకుంటుంది అన్నమాట. పలుచుకుండి ఎక్కువ పులుపు వేసి ఈ విధంగా చేస్తారు. అది అంతే తప్పితే ఎగురులోని పులుపు వేయకూడదంటూ ఏముండదు. దీని తర్వాత మనం ఇందులోనే పులుపు అనేది వేస్తున్నాం అండి. ఈ పులుపు వేస్తేనే అసలు దీని లుక్ కూడా కొద్దిగా లుక్ కానీ టేస్ట్ కానీ అసలు భలే ఉంటుందండి. ఇంకా ఇంకా మనం వర్ణించలేమన్నమాట. ఇటువంటి కొన్ని కొన్ని రెసిపీస్ని అయితే అసలు చెప్పలేం బయటికి, ఆ విధంగా ఉంటుందండి. దీన్ని అయితే ఇప్పుడే ఒక్కసారి అయితే బాగా కలిపేసుకోవాలి, ఎందుకంటే ఇంకా చేప ఉడకలేదు కదా. అందువల్ల మనం మళ్ళీ చేప ఉడికింది అనుకోండి అసలు మనం ఈ విధంగా కూడా కలుపుకోలేము అన్నమాట. అసలు దీంట్లోనే నేను ఒక 10 పచ్చిమిరపకాయలని చీలుకొని ఆ చీలికలు అనేది కూడా వేశాను. దీనికి తోడు కొద్దిగంత కరివేపాకు అనేది కూడా వేశాను. ఒక్కసారి గంటుకున్నది సాల్ట్ అనేది చెక్ చేసుకోండి మీరు సరిపోయిందా లేదా అనేది. నాకైతే కొద్దిగా తక్కువ ఉంది కనుక ఇంకా కొద్దిగా సాల్ట్ అనేది కూడా దీనిపైనే వేశాను. స్టార్టింగ్ ఫస్ట్ కొద్ది కొత్తిమీర అనేది కూడా వేసేయాలి దీంట్లోనే. అదేవిధంగా ఇది ఆవపిండి అండి. ఆవపిండి అంటే ఆవాల్లో వేపి పౌడర్ చేసుకున్న పిండి అన్నమాట. అది కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేశాను. ఇందులోకి అయితే మాత్రం మంచిల పౌడర్ ఏదైతే ఉందో మంచిల పౌడర్ అయితే ప్రజెంట్లో అయితే అవసరం లేదండి దీనికి. ఎందుకంటే నేను ఇది ఒక రకమైన టేస్ట్ వస్తుంది అన్నమాట మీకు. ముందే చెప్తున్నాను గుర్తుంచుకోండి, మనకి చేప 50% ఉడికేంత వరకు మనం గంట పెట్టి ఏ విధంగా కలుపుకున్నా సరే చేపకు మాత్రం ఏమీ కాదు. కానీ ఈ చేప ఏదైతే ఉందో 50% కంటే ఎక్కువ ఉడికిందంటే మాత్రం మొత్తం నుజ్జు నుజ్జు అయిపోతుందండి. కాబట్టి తర్వాత మాత్రం చాలా జాగ్రత్తగా కలుపుకోవాల్సి ఉంటుంది. మరీ మరీ చెప్తున్నా ఎందుకంటే చేపలు కొంతమందికి మొత్తం పొయ్యిసులు ఇరిగిపోయి అందులోనే ఉప్మాలకు తయారైపోతాయన్నమాట. అటువంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదనేసి చెప్తున్నాను. చేప అంటే ముక్క ముక్కగానే ఉండాలన్నమాట అసలు, కానీ మెత్త కొడకాలి ఆ విధంగా ఉండాలండి. ఇప్పుడు నాకు సాల్ట్ అనేది కూడా కట్ట సరిపోయింది, కారం అనేది కూడా కట్ట సరిపోయింది, పులుపు అనేది కూడా బాగా పర్ఫెక్ట్ అనే మెత్తలో అయితే సరిపోయిందండి. ఇప్పుడు పీసులు అన్నింటినీ అన్ని వైపులా సమానంగా సరిదేసుకోవాలి. ముక్కమైన ముక్కుంటే మళ్ళీ ఉడకదు అన్నమాట. అందువల్ల అన్ని పీసుల్ని కిందే ఉండేటట్టు ఈ విధంగా పీసులన్నింటినీ నేనైతే సమానంగా చేసుకొని గ్రేవీని ఈ విధంగా అనేసుకొని ఇప్పుడు చూడండి మీకు ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఉంటుంది అన్నమాట. అన్నీ వేస్తాం, ఇందులో అన్నీ సరిపోయింది కానీ చేప మాత్రం ఉడకలేదు ఇంకా. అందువల్ల ఓన్లీ మధ్యలో మాత్రమే మంట తగులుతుంది కనుక ఈ బుడకలో అంటే ఆయిల్ అనేది ఉడుకుతానో ఓన్లీ మధ్యలో మాత్రం ఉడుకుతుందండి. ఈ విధంగా ఒక నిమిషం ఉడికిన తర్వాత దీన్ని కడాయి ఏదైతే ఉందో ఇలా సైడ్కి లాగండి. ఈ విధంగా సైడ్కి లాగాలి మీరు. సైడ్కి లాగితే ఇక్కడ ఉడికిది పోయి ఇప్పుడు ఇక్కడ ఉడకడం స్టార్ట్ అయింది. చూసారా ఇదిగోండి, ఇక్కడ చేప దగ్గర ఉడుకుతుంది అన్నమాట. ఇప్పుడు అంటే ఇక్కడ కొద్దిగా ఆగింది, ఇక్కడ స్టార్ట్ అయింది. ఈ విధంగా ఇటుపక్క ఒక 2 నిమిషాలు, ఇటుపక్క ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ ఇటుపక్క ఒక 2 నిమిషాలు, అదేవిధంగా ఈ కడాయి మొత్తం కూడా 2 నిమిషాల చొప్పున బాగా ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత కూడా మళ్ళీ మధ్యలోని లాస్ట్లోని చూడండి ఇది ఎలా కలుపుతున్నానో కరెక్ట్ చూడండి. దీన్ని జస్ట్ తర్వాత కలిపే పద్ధతి ఈ విధంగా స్లోగా కలిపేసుకోవాలి మళ్ళీ. అప్పుడు అటుపక్క ఉండే ముక్క ఇటుపక్క వస్తుంది, ఇటుపక్క ఉండే ముక్క అటుపక్క వస్తుంది అన్నమాట. ఈ విధంగా అయితే కలిపేసుకొని మళ్ళీ ముక్కలన్నింటినీ కూడా సమానంగా చేసుకొని పెట్టుకోవాలండి. ఈ విధంగా అయితే కనీసం ఒక 5-6 సార్లు అయితే ప్రాసెస్ అయితే చేయవలసి ఉంటుంది. అప్పటి వరకు అయితే దీంట్లో అయితే ఎటువంటి నీళ్ళు అనేది కూడా పొయ్యవలసిన అవసరం అయితే లేదండి. ఇదే విధంగా అయితే ఉడకనిద్దాం. ఇప్పుడైతే బాగా ఉడికిందండి, దగ్గర దగ్గర 95% వరకు ఉడికింది. ఇదిగోండి చూసారా, ఈ విధంగా 95% వరకు ఉడికింది అన్నమాట. ఇప్పుడైతే ఇంకా మనం గంట అనేది టచ్ చేయకూడదండి. ఇప్పుడు కలిపే పద్ధతి ఏ విధంగా అంటే మీకు కడాయి కానీ గన్ని కానీ ఏది ఉన్నా సరే ఈ విధంగా పెట్టుకొని చేపలని ఇదిగోండి పొయ్యి మనించే ఇలాగా చూసారా, ఇటుపక్క ఉండే గ్రేవీ అటుపక్క వస్తుంది, అటుపక్క ఉండే గ్రేవీ ఇటుపక్క వస్తుంది, పీసుల్లోకి కూడా గ్రేవీ అనేది వెళ్తుంది అన్నమాట. ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. లేదు అనుకున్నాను అనుకోండి ఈ విధంగా కలుపుకోవాలి, అంటే ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ఈ సైడు ఈ సైడు, లేదనుకోండి రౌండ్ ఈ విధంగా కలుపుకుంటే కొద్ది పీసులు అనేది తిరిగితే అన్నమాట. అప్పుడు ఇంకా కొద్దిగా బాగా ఉడకడానికి ఆస్కారం అనేది ఉంటుందండి. ఈ విధంగా అయితే ఇంకొక 2 నిమిషాల సేపు అయితే ఉడికించుకోవాలి. ఈ లోపల ఆయిల్ అనేది కూడా బాగా పైకి తేలుతుంది, గ్రేవీ కూడా 1 టేస్ట్ అనేది కూడా వస్తుందండి. ఇప్పుడైతే ఈ చేపలు అయితే నాకు మొత్తం బాగా ఉడికినాయండి. ఉడికిన తర్వాత లాస్ట్ స్టేజ్లోని ఇది గరం మసాలా అంటే 1/2 టేబుల్ స్పూన్ మాదిరి అన్ని వైపులా పడేటట్టు దీన్ని ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట. దీన్ని ఎట్టిపోయి ఇంకా కలపాల్సిన అవసరం లేదండి. మీరు మళ్ళీ కలపలేమో అనేసి అనుకుంటారన్నమాట, ఏం అవసరం లేదు. అదేవిధంగా కొద్దిగంత కొత్తిమీర అనేది కూడా ఈ విధంగా జల్లేసుకోవాలి. రెడీ అండి. చూసారా, బంగారు తీగలో ఇగురు
కానీ ఇంత గట్టిగా ఉండాలి గ్రేవీ అనేది, అసలు ఏం టేస్ట్ ఉంటుందండి ఇది, ఇంకా మామూలుగా ఉండదు అన్నమాట, అంత బాగుంటుందండి టేస్ట్. ఆయిల్ కూడా లుక్ కూడా అసలు ఎలా ఉంటుందంటే, అసలు పీస్ అనేది కూడా ఎంత బాగా ఉడికి, ఇప్పుడైతే నేను ఇదిగోండి చూసారా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట. పీస్ అనేది అయితే ఈ విధంగా ఉడుకుతుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. నేనైతే స్టవ్ అనేది కూడా బంద్ చేసాను. ఇంకా అసలు ఇంకా హైలైట్ ఉంటుందండి ఈ బంగారు తీగలు ఎగురు అనేది మాత్రం, చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట ఎగురు. ఇంకా మనం ఏం చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఉప్పు అనేది కూడా సెట్ చేసుకున్నాము, సాల్ట్ అనేది కూడా సరిపోతుంది, దీనికి తగ్గట్టుగా పులుపు కూడా ఉంది. గ్రేవీ అనేది కూడా థిక్నెస్ చూడండి, థిక్నెస్ చూసారా గ్రేవీ థిక్నెస్ అనేది ఇంత గట్టిగా ఉందన్నమాట. గ్రేవీ థిక్నెస్ అనేది ఈ విధంగా ఉండాలి. ఓకే అండి, ఫైనల్గా అయితే మాత్రం బంగారు తీగల ఎగురు అనేది అయితే రెడీ అయ్యింది. ఈ బంగారు తీగల ఎగురు అనేది అయితే మాత్రం మీకైతే వీడియో నచ్చింది అనేసి అనుకున్నాను. దయచేసి నచ్చితేటైతే మాత్రం ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కలుస్తాను అంతవరకు బాయ్.